హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఇవాళ నేను వీడియోలో ఒక కర్రీ, ఒక రెసిపీ చేద్దామని అనుకుంటున్నాను. ఆ రెసిపీ చూపించాలని మీకు ఇందులోకి వచ్చానమాట. సో రెసిపీ ఏంటి అనేది చూపిస్తున్నాను. సో రెసిపీ వచ్చేసి ఆలు బీట్రూట్ క్యారెట్ కర్రీ అన్నమాట. సో ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ చేద్దామని ట్రై చేశాను, సూపర్గా వచ్చింది. సో అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది నేను డైరెక్ట్గా చూపించట్లేదు, కానీ డైరెక్ట్ మనం వంట ఎలా చేయాలి, ప్రిపరేషన్ అంతా ఎలా చేయాలనేది మాత్రం చూపిస్తున్నాను. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఇలా చేయండి. మన ఛానల్ ఎవరైనా ముందుగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్గా ఒక గిన్నె తీసుకోండి. తీసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని జీలకర్ర, ఆవాలు, తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కూడా బాగా మగ్గిపోయాక జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం స్మెల్ పోయేదాకా మంచిగా మిక్స్ చేసుకోండి. స్మెల్ పోయిన తర్వాత మనకు కళ్యామాకు ఉంటుంది కదా, కళ్యామాకు వేసుకోండి. సో ఇలా నేను చూపిస్తున్నాను కదా, మంచి కలర్ వచ్చేంత వరకు మీరు వేయించాలన్నమాట. సో కొన్ని పచ్చిపచ్చిగా ఉంటే, అలాగే ఉంటే స్మెల్ మంచిగా ఉంటుంది కానీ టేస్ట్ బాగోదు. సో అందుకోసం అని చెప్పేసి వేపుకోవడం మాత్రం చాలాసేపు వేపుకోవాలి. సో తర్వాత లాస్ట్ పసుపు వేసుకోండి. పసుపు తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను కూరగాయలన్నీ. సో ఆలు, క్యారెట్, బీట్రూట్, టమాటా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో అవన్నీ కలిపి కర్రీ చేస్తున్నాను అనమాట. సో అన్నీ అందులో వేసేసుకొని మిక్స్ చేసేస్తున్నాను. సో ఈ కర్రీ వచ్చేసి మనకు చపాతీస్ పైన లేదంటే బగారా రైస్, వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఉంటుంది కదా, అలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసి నాకు రెసిపీ ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాకు కంపల్సరిగా షేర్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసేసుకున్నాను మొత్తము ఆయిల్లో. సో అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను. మీరు ఎవరైనా కడాయిలో ఫ్రైలాగా చేయాలనుకుంటే మాత్రం సాల్ట్ కొద్దిగా వేసుకోండి. తర్వాత కారం కూడా వేసుకోండి. ఎందుకు అంటే నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఈ స్టైల్లో చూపిస్తున్నాను. ఉప్పు కారం రెండు వేసుకున్నాం, కానీ సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకి బాగా పట్టేసాయనుకో అవి కొంచెం ఇస్సమిస్సంగా అనిపిస్తాయి. బాగా ఉప్పు వేస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. అందుకని సాల్ట్ మాత్రం కొద్దిగా వేసుకోండి. తక్కువ అనిపిస్తే కర్రీ రెడీ అయ్యాక మళ్ళీ వేసుకోండి. సో కారం ఉప్పు వేసుకున్నాక మొత్తం మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేస్తున్నాను అన్నమాట, కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. సో ఇలా మూత పెట్టేసుకొని దాన్ని టైట్ చేసిన తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో 4 విజిల్స్ వచ్చాక రెసిపీ ఇలా ఉంటుంది. నేను వీడియో తీయడం మర్చిపోయాను. సో అవి మొత్తం ఉడికిపోయాయి అన్నమాట. సో మనకు చపాతి పైకి కాబట్టి కొంచెం గ్రేవీ టైప్లో ఉంటే బాగుంటుందని నేను దాన్ని కొంచెం ప్రెస్ చేశాను. సో టేస్ట్ మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంది మూడింటి కాంబినేషన్లో. మీరు ఎవరైనా ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందనేది. సో మేము మాత్రం ఇలా చపాతీస్తో తిన్నాము. మీరందరూ కొత్తగా ఎలాగైనా ట్రై చేసేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.